పిల్లలు, ఈరోజు మనం పొడవును కొలిచే వివిధ పద్ధతులను చూద్దాము. చంద తన కొత్త ఇంటిని అలంకరిస్తోంది. తను తన కిటికీల కోసం పరదాలు కొనాలి. ఇప్పుడు చంద తన కిటికీకి ఎంత పొడవు గల వస్త్రం అవసరమవుతుందో ఆమె బాబాయికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తోంది. అప్పుడు చంద తన అరచేతితో కిటికీ పొడవును ఎందుకు కొలవకూడదని అనుకుంది. తను వెంటనే తన అరచేతితో తన కిటికీ పొడవును కొలిచింది. కిటికీ పొడవు చంద యొక్క 7 అరచేతులకు సమానంగా ఉంది. చంద ఉత్సాహంగా బాబాయ్ దుకాణానికి చేరుకుంది. అక్కడ తను తనకి నచ్చిన వస్త్రాన్ని ఎన్నుకుని బాబాయ్తో 7 అరచేతుల పొడవు గల వస్త్రాన్ని ఇవ్వమని అడిగింది. బాబాయ్ వెంటనే తన అరచేతితో 7 అరచేతి పొడవు గల వస్త్రాన్ని కొలిచి చందాకిచ్చాడు. చంద తన ఇంటికి తిరిగొచ్చి వెంటనే ఆ వస్త్రాన్ని తన కిటికీకి తగిలించింది. కానీ ఇదేంటి? చంద కిటికీ పరద ఆమె ఇంటి నేల వరకు చేరుకుంది. పాపం చంద నిరాశకు గురైంది. పిల్లలు, ఇలా ఎందుకు జరిగిందో మీరు చెప్పగలరా? మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారు. చంద తన అరచేతితో కిటికీ పొడవును కొలిచింది. మరియు వస్త్రం ఇచ్చేటప్పుడు బాబాయ్ తన అరచేతితో వస్త్రం యొక్క పొడవును కొలిచాడు. ఇప్పుడు చంద అరచేయి చాలా చిన్నది మరియు బాబాయ్ అరచేయి చాలా పెద్దది. అయితే వీరిద్దరూ కొలిచిన పరదా యొక్క పొడవు సమానంగా ఉంటుందా? లేదు. కాబట్టి చంద కిటికీ పరదా నేలకి చేరుకుంది. చంద నిరాశకు గురైంది. అప్పుడు అప్పు తన ఇంటికి తనని కలవడానికి వచ్చాడు. అతను నీ బాధకు కారణం ఏమిటి అని చందాను అడుగుతాడు. మరియు చంద అతనికి మొత్తం కథ చెప్తుంది. అప్పు నవ్వుతూ అన్నాడు, ఇంతేనా సంగతి? తను వెంటనే ఒక తాడు తీసుకుని ఆ తాడుతో చంద కిటికీ పొడవును కొలిచాడు. అతను కిటికీ యొక్క పొడవు గల తాడును కత్తిరించి చందాకు ఇచ్చి తన బాబాయ్ నుండి తాడు ఎంత పొడవు ఉందో అంత వస్త్రాన్ని కొనమని చెప్పాడు. చంద మరొకసారి బాబాయ్ దుకాణానికి వెళ్ళి వారితో, ఈసారి అప్పు ఇచ్చిన తాడు పొడవు ఎంత ఉందో అంత పొడవు వస్త్రం కొన్నది. పిల్లలు, చంద ఈసారి తన కిటికీకి సరైన పొడవు గల వస్త్రం తీసుకుందా? అవును, చంద ఈసారి కొన్న వస్త్రం తన కిటికీకి తగిలిస్తే అది కిటికీ పొడవుకి సరిగ్గా సరిపోయింది. కానీ ఇలా ఎలా అయింది? అప్పు కిటికీ పొడవుని తాడు సహాయంతో కొలిచాడు. ఎందుకంటే తాడు పొడవు మారదు. చంద మరియు బాబాయిల పొడవు సమానమైంది. మరియు చందాకి తన కిటికీకి కావలసిన సరైన పొడవు గల పరద దొరికింది. చూడండి, చంద పరద ఎంత అందంగా కనిపిస్తుందో మరియు చంద ఎంత ఆనందంగా ఉందో. పిల్లలు, ఈ వీడియోలో మనం పొడవును కొలిచే వివిధ పద్ధతుల గురించి తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుంటాము.